పోయిన వీడియోలో యూరోప్ యూనియన్ని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించాడు భారతదేశాన్ని మీరు శిక్షించగలరా అని వీళ్ళెవరికి కూడా ధైర్యం లేదు కానీ చూడండి ఎంత దారుణం అంటే వీళ్ళ ఆలోచన తీరు ఎంత వర్స్ట్గా ఉంటుందంటే ఇండియాను డైరెక్ట్గా అడగలేరు మీకు మోదీ గారికి ఫోన్ చేసి మీరు ఎందుకు రష్యాకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి వీళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేరు ఇక వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే మన మిత్ర దేశాలు మన మిత్రదేశాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను శిక్షించడం ఇప్పుడు యూఏఈ వికెట్ పడిపోయింది అంటే యూఏ అంటే మనకు చాలా క్లోజెస్టే ఎయిలే వాళ్ళతో మనకు హండ్రెడ్ బిలియన్ ట్రేడ్ డీలింగ్స్ అనేవి ఉన్నాయి అలాంటప్పుడు యూఏఈ మీద వీళ్ళు గ్రే లిస్ట్ యుఏని గ్రే లిస్ట్లో చేర్చారు ఎంత దారుణం అప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్గా యూఏఏ ఉంటుంది అయ్యా భారతదేశమా మేము మిమ్మల్ని కదా ఫాలో అయ్యాం చూడండి మమ్మల్ని ఎలా వీళ్ళు శిక్షించారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ మోదీ గారికి ఫోన్ చేసి అడుగుతారు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం ఏం చేశాము చైనా భారతదేశము మనల్ని ఫాలో అవుతూ యుఏఈ కూడా రష్యాకి వ్యతిరేకంగా మేము ఓటింగ్ వెయ్యము అని చెప్పి వీళ్ళు చెప్పారు సో చైనాను ఏం చేయలేకపోయారు ఇండియాను ఏం చేయలేకపోయారు యుఏఈ మీద మాత్రం ఇలాగ గ్రేలిస్టు వేసి వీళ్ళు శిక్షించారు అంటే వీళ్ళు ఆలోచన తీరు చెప్తున్నా కదా ఎంత దారుణంగా ఉందంటే ఈ యుద్ధాన్ని వీళ్ళే ప్రేరేపించారు ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారు అసలు చెప్పడానికి కూడా బాధగా ఉంది మీకు రష్యా సీజ్ ఫైర్ అని చెప్పి చెప్పారు అంటే కామ్ బిఫోర్ స్ట్రోమ్ అని చెప్పి చెప్పాను సీజ్ ఫైర్ అని ఒక రెండు నగరాల్లో వాళ్ళు వదిలేశారు కొన్ని గంటల పాటు అలా వదిలేయడంతో భారతదేశానికి సంబంధించిన మీకు ఆ విద్యార్థులనండి పౌరులనండి ఏదో ఒక విధంగా మీకు యుక్రెయిన్ దాటి వచ్చేశారు దాని తరువాత ఈ దాడులు ఎంత ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఫుల్ ఫ్లెడ్జెడ్ వార్ అనేది రష్యా చేయడం మొదలుపెట్టింది నిన్నటి నుంచి అంటే అరవై తొమ్మిది మీకు గ్రౌండ్ లెవెల్లో ఉండే యుద్ధ విమానాలను అక్కడికక్కడ ధ్వంసము చేయడం కాదండి ఇరవై ఒక్క విమానాలు మీకు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మీకు ఎగురుతున్నప్పుడు వీళ్ళ దగ్గర ఉండే మిజైల్స్ను పెట్టుకొని మీకు అక్కడికక్కడ అవి మాడి మసైపోయి అంటే ఆ స్థాయిలో ఇప్పుడు రష్యా దాడులు వీళ్ళు ఎలా డిసైడ్ అయిపోయి ఉన్నారంటే చూడండి మీరు నమ్మరు మీకు ఇజ్రాయేల్ యొక్క ప్రధానమంత్రి పని కట్టుకొని మాస్కో వచ్చాడు వచ్చి వ్లాడిమిర్ పుటిని కలుస్తున్నాడు ఇది చాలా పెద్ద న్యూస్ ఎందుకంటే ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఎందుకు వ్లాడిమిర్ పుటిన్ని కలుస్తున్నాడు అనేది ఇవాళ వరకు ఒక మిస్టరీ మూడు గంటల సేపు వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు సో బయటకు వచ్చిన వార్త ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని వ్లాడిమిర్ పుటిన్ని బతిమాలుతున్నాడు యుద్ధాన్ని ఆపే వద్దు ఇది చాలా చాలా భయంకరంగా వెళుతుంది మా అందరికీ భయంగా ఉంది ఇది ఎటు వెళుతుందో అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ ఇంతలా బతిమాలినా మీకు వ్లాడిమిర్ పుటిన్ చెప్పిన జవాబు చూడండి జవాబు ఎంత భయంకరంగా ఉందంటే ఇది ఊహిస్తేనే మీకు ప్రపంచ దేశాలంతా వణుకుతున్నారు అతను ఏమంటున్నాడంటే ఇక మీదట ఇక మీదట మీకు యుక్రెయిన్కు ఒక సైన్యం అంటూ ఉండదు వాళ్ళకు ఒక ఎయిర్ ఫోర్స్ అంటూ ఉండదు యుక్రెయిన్ సైనికుల చేతుల్లో ఆయుధాలు అంటూ ఉండవు ఎందుకంటే మీరే కదా జర్మనీ వాడు ఇటలీ వాడు ఫ్రాన్స్ వాడు టర్కీ వాడు మీరు అందరూ ఆయుధాలు పంపించారు కదా సో మీ అందరి ఆయుధాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా వాళ్ళు మిగలరు ఆ ఆయుధాలు మిగలవు ఈ ఏ దేశాన్ని కూడా నేను విడిచిపెట్టాను అని చెప్పి మీకు ఇజ్రాయల్ ప్రధానమంత్రికి స్వయంగా వ్లాడిమిర్ పుటిన్ చెప్పాడు అంటే దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించండి చాలా చాలా భయంకరమైన యుద్ధము రాబోతున్నట్టుగా ఎందుకంటే యుక్రెయిన్ అనేది ఒక చాలా చిన్న దేశము కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయడానికి ఎవరూ కూడా ఇప్పుడు మనం ఆపలేకపోతున్నారు కానీ ఇది అయిపోతుందా అంటే ఇప్పుడు మీకు రష్యా సైనికులు ఆల్మోస్ట్ మీకు వాళ్ళ రాజధాని కేవ్ దాకా వచ్చేసారు రావడం కాదండి వాళ్ళ ఇప్పుడు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అంటారు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అనేది చాలా పెద్ద భవనం ఇది చాలా అద్భుతమైన ఒక భవనం సో దీని మీద మేము దాడులు చేయబోతున్నాము అందులో ఉండే వర్కర్స్ పౌరులు ఎవరు ఉన్నా కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి రాకండి తీవ్ర స్థాయిలో మేము దాడులు చేయబోతున్నాం ఆల్రెడీ వీళ్ళు వార్ సైరన్స్ అనేవి మోగించేసారు ఎవరు రష్యా సైనికులు అంటే కీవ్ లోకి వీళ్ళు రావడము కాదు ఆ రాజధాని వీళ్ళు ఆక్రమించుకోవడము కాదు మీకు ఈ సెక్యూరిటీ సర్వీసెస్ సో దీన్నే ఇన్ఫర్మేషన్ అండ్ సైకాలజికల్ ఆపరేషన్స్ అంటారు దీని యొక్క సెంట్రల్ పాయింట్ ఇదే అంటే యుద్ధం ఎలా చేయాలి ఎక్కడెక్కడ ఎలాంటి టాక్టిక్స్ వాడాలి సైకాలజికల్ వార్ఫేర్ ఎలా చేయాలని శిక్షణ ఇక్కడ ఇవ్వబడుతుంది ఈ సెక్యూరిటీ సర్వీసెస్ ను పూర్తి స్థాయిలో పెద్ద బిల్డింగ్ అద్భుత బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ ని మేము ధ్వంసము చేయబోతున్నాము ఎందుకండి ఎందుకు రష్యాకి ఎందుకు ఇంతలాంటి ఆవేశం ఇంత పగ ఏంటి అంటే మీకు రేపు యుక్రెయిన్లో ఎక్కడా కూడా సెక్యూరిటీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అంటూ ఉండకూడదు యుక్రెయిన్లో మీకు యుక్రెయిన్ సైన్యము అంటూ ఉండకూడదని చెప్పి మీకు స్వయంగా వ్లాడిమిర్ పుటిన్ చెప్తున్నాడు అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఈరోజు చూసారనుకోండి మీకు ఎన్నో పోర్టు సిటీస్ అన్నీ కూడా మీకు రష్యా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది మీకు వాళ్ళ అధ్యక్షుడు అంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కై మీకు ఆంటోనీ బ్లింకిన్ ఫోన్ చేసి నన్ను ఒకసారి బాగా చూసుకోండి ఇదే మీరు నన్ను ఆఖరిసారిగా చూడబోతున్నారు తరువాత నేను మీకు కనిపించకపోవచ్చు అని చెప్పి అతను స్వయంగా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను ఈ బంకర్లో ఉన్నాను రేపు నేను కనిపించకపోవచ్చు అని చెప్పి స్వయంగా దేశ అధ్యక్షుడు చెప్పాడంటే ఈ రష్యా యొక్క అఫెన్సివ్ ఎంత దారుణంగా ఉంది అంటే రష్యా ఎందుకు ఇలా చేసింది యుక్రెయిన్ ఎందుకు ఇలా చేసింది యుద్ధం అవసరమాన ఆలోచిస్తే అక్కడ మీకు ఎక్కడో కూర్చునున్న అమెరికా వాళ్ళు చేసిన పని చెప్తున్నా కదా అమెరికా పాపము వీళ్ళు ఏంటంటే ఇనప పాదము లాంటి వాళ్ళు వీళ్ళు ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశము సర్వనాశనం అయిపోతుందని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళారు ఆ దేశం పూర్తిగా మీకు ఇవాళ ఎటు కాకుండా అయిపోయింది యుక్రెయిన్లోకి వచ్చారు రేపు తాయివాన్లోకి తాయివాన్కి సపోర్ట్గా నిలబడుతున్న అంటున్నారు తాయివాన్ కూడా ఇదే అయిపోతుందా ఫిలిప్పైన్స్ కూడా ఇంతేనా మనకు అర్థం కావడం లేదు లక్కీగా ఒక విషయం చెప్పమంటారా భారతదేశంలో అందమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మేము ఒక నేవల్ బేస్ పెట్టుకుంటామని చెప్పి మీకు అమెరికన్స్ మనల్ని అడిగినప్పుడు మనం అవుట్ రేట్ ఇది కుదరదండి మీరు మా దేశంలోకి వచ్చి మీ నేవల్ బేస్ పెట్టుకోకండి మేమైతే ఒప్పుకోమని చెప్పి మనం చెప్పేసాం ఒకవేళ అలాంటి ఒక నేవల్ బేస్కి మనం పర్మిషన్ ఇచ్చుంటే భారతదేశం యొక్క పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుంది కాబట్టి అమెరికా మాటలను విని ఇవాళ యుక్రెయిన్ ఇలాంటి ఒక పరిస్థితికి రష్యా ఎన్నోసార్లు చెప్పింది నువ్వు అమెరికా దగ్గరికి వెళ్ళకు వాళ్ళ వైపు వెళ్లకు అని చెప్పి వాళ్ళైతే వినలేదు ఇవాళ ఏంటి పరిస్థితి చెప్పమంటారా యుక్రెయిన్కి ఆర్మీ ఉండదు ఎయిర్ ఫోర్స్ ఉండదు నేవల్ ఉండదు ఓకే వాళ్ళకు సైన్యమే ఉండదు ఆయుధాలే ఉండవు ఫైన్ సో యుక్రెయిన్ రష్యా కంట్రోల్లోకి వచ్చేస్తుంది మరి ఇక్కడతో ఇది ఆగుతుందా అంటే వ్లాడిమిర్ పుటిన్ యొక్క ఆలోచన ఇది లేదు అతని ఆలోచన వేరే లెవెల్లో ఉంది ఏ లెవెల్లో ఉందంటే చూడండి కౌన్సిల్ ఆఫ్ ద బాల్టిక్ సీ స్టేట్స్ అని చెప్పేసి వీళ్ళకి ఒక యూనియన్ ఉంది ఇందులో నుంచి యూరోపియన్ యూనియన్ వాళ్ళు రష్యా బెలారస్ ను తీసేశారు సస్పెండ్ చేశారు వాళ్ళ సీట్ని ఇది వ్లాడిమర్ పట్టి చూ పదే పదే రెచ్చగొట్టడమే రష్యాను ఎంతలా అంటే వాళ్ళు ఏ స్థాయిలో దాడులు చేయగలరో ప్రపంచంలో అందరికీ తెలుసు ఇవాళ యునైటెడ్ నేషన్స్లో వీళ్ళందరూ కూర్చొని రష్యాను ఆపమంటే మీరు ఏమైనా చేసుకోండరా నా దారి రహదారి నేను అనుకున్నదే చేస్తాను అని చెప్పేసి వాడు కంకణం కట్టుకొని యుక్రెయిన్ మీద దాడులు చేస్తే అయినా కూడా వీళ్ళెవరు ఆపడం లేదు ఇవాళ ఈ సస్పెన్షన్ అవసరమా అండి బాల్టిక్ సీ స్టేట్స్ అని చెప్పి రష్యా బెలారస్ మీద వీళ్ళు ఇలాగ వాళ్ళ సీట్స్ని వీళ్ళు బ్యాన్ చేయడము సస్పెండ్ చేయడం వీళ్ళకి అవసరమా దాంతో ఏమైందో చూడండి మొత్తం యూరోప్ యూనియన్ మొత్తం యూరోప్ యూనియన్ మీద మేము దాడులు చేయడానికి సిద్ధపడిపోయామని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్తున్నాడు సో దీని యొక్క ఇండికేషన్ ఒక్కసారి తన అన్నాడంటే దాని ఇండికేషన్స్ మీకు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి నలభై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ ఇవాళ ఇంటర్నెట్ లేకుండా వాళ్ళు కూర్చొని ఉన్నారు బిగ్ బ్లూ అంటారు బిగ్ బ్లూ అనబడేది మీకు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇది మీకు యూరోప్లో లో చాలా పెద్ద సంస్థ వాళ్లకు సంబంధించిన వాళ్ళు నలభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ మీకు నెట్ అనేది లేదు ఆరంజ్ అని ఇంకొక సంస్థ వీళ్ళకి పదివేల మంది ఆల్మోస్ట్ తొమ్మిది వేలు ప్లస్ అంటున్నారు అంటే పదివేలు అనుకోండి పదివేల మందికి కూడా ఎక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేదు ఎక్కడ ఏమైపోయిందో తెలియడం లేదు ఇవాళ వచ్చిన వార్త ఏంటంటే రష్యాకు సంబంధించిన ఈ సైబర్ అటాక్స్ అనేవి యూరోప్ మొత్తము కూడా మొదలైపోయాయి అని చెప్తున్నారు అంటే ఏంటి మీకు ఒక్క ఆయుధాలతో కాదండి రష్యా దగ్గర ఉండే టెక్నాలజీ ఎలా ఉంటుందంటే త్రూ శాటిలైట్ వాళ్ళు సైబర్ అటాక్స్ చేసి ఈ దేశాలను అంతా కూడా వాళ్ళు స్తంభింపచేయగలరు అలాంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళని ఇంతలా రెచ్చగొట్టడం అవసరమా యుక్రెయిన్ అనేది నాటో దేశం కాకపోతే వీళ్ళకేంటి నష్టం నాటోలో కలుపుకోకపోతే వీళ్ళకేంటి నష్టం వదిలేవచ్చు కదా పనిగట్టుకొని వీళ్ళ సైన్యాన్ని పంపించే ఆ యుక్రెయిన్ రచ్చగొట్టు ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు ఏమంటున్నాడు మీరు అందరూ ఉన్నారు కదా అని కదా నేను రష్యాని ఎదిరించాను మమ్మల్ని ఇలా అర్ధాంతరంగా వదిలేశారేంటి అసలు కీవ్ దాకా వాళ్ళు వచ్చారంటే రాజధాని రష్యా చేతికి వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉండి ఏంటి ఉపయోగము మా ప్రజల్ని ఎవరు కాపాడతారు మీరు అందరూ ఉన్నారు అనుకున్నాను ఇవాళ మమ్మల్ని ఇలా అర్ధాంతరంగా వదిలేశారే ఇది మీకు న్యాయమా అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు అడుగుతున్నాడు దానికి ఎవరి దగ్గర కూడా జవాబు లేదు నాటో దేశాలు అమెరికా వాళ్ళు సైలెంట్గా ఎక్కడో దూ దూరంగా కూర్చొని వాళ్ళు జస్ట్ ఒక షో చూస్తున్నారు సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది రేపు జెలెన్స్కై మీకు కేవ్లో దొరికాడు అంటే ఆ బంకర్లో ఇతను దొరికే అంటే ఇతనైతే ప్రాణాలతో మిగలడు అప్పుడు మీకు యుక్రెయిన్ అన్న దేశము పూర్తిగా రష్యా చేతుల్లోకి వచ్చేస్తుంది ఈ అణుశక్తి కేంద్రాలంతా కూడా రష్యా చేతికి వచ్చాక ఎవరు ఏం చేయగలరు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మీరు ఆలోచించండి ఇంత పెద్ద యుద్ధము ఇంత భయంకరమైన దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే ఎవడో వెనక నుంచి రెచ్చగొట్టాడు వీళ్ళు ఆవేశపడిపోయారు ఇవాళ అనుభవిస్తున్నారు ఇది చాలా చాలా బాధాకరమైన విషయము మరి దీని గురించి మీరు కూడా ఆలోచించండి మీ ఫీడ్బ్యాక్ అనేది పంపించు అండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్